అందరికి నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనందరికీ తెలుసు గత రెండు సంవత్సరాలుగా ఎన్ని అవినీతి కుంభకోణాలకి పాల్పడ్డాడో ప్రజలకి మాయమాటలు చెప్పి వాళ్ళని మభ్యపెట్టి మోసకారి సంక్షేమంతో ఎన్ని కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నాడో ఇచ్చేది గోరంతా దోచుకునేది కొండంతగా మారిపోయినటువంటి పరిస్థితి ఇవాళ వాళ్ళ అవినీతి పత్రిక వాళ్ళ దొంగ పత్రిక సాక్షిలో గత రెండు సంవత్సరాల కాలంలో చెప్పినది చెప్పనిది కూడా మేము చాలా చేసామని చెప్పి చాలా రకాలైనటువంటి తప్పుడు రాతలు రాసు రాసుకున్నారు నేనేం చెప్తున్నానంటే గత రెండు సంవత్సరాల కాలంలో ఊహించినది ఊహించనది కూడా బ్రహ్మాండంగా దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఊహించింది కాకుండానే అసలు మా కళలో కూడా ఊహించని విధంగా కూడా మీరు దోచుకున్నారు సార్ ఇవాళ మీ సాక్షిలో పెట్టాల్సినటువంటి టైటిల్ అది ఊహించినది ఊహించనది కూడా దోచుకున్నారని టైటిల్ పెడితే బాగుండేది మీరు ఎందుకంటే ఎవరు కూడా నిజంగా కూడా ఊహించలా ఈ రకంగా ఎంత విచ్చలవిడిగా ఇన్ని రకాలుగా మీరు దోచుకుంటారని పాపం ఎవ్వరూ ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి గారు అది మాత్రం వాస్తవం మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసినందుకు మీరు ఎన్ని రకాలుగా ఆఖరికి పాలలో కూడా దోచుకుంటా ఉన్నారు కదా సార్ పాలలో దోపిడి ఇసుకలో దోపిడి మధ్యంలో దోపిడి దేన్ని పట్టుకున్నా కూడా దోపిడి ఇవాళ ఈ స్కాములన్నీ గతంలో చాలా మాట్లాడుకున్నాం మనం మీరు చేసినటువంటి స్కామ్లు ల్యాండ్ శాండ్ వైన్ మైన్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లు ఏం జరిగింది లేదంటే ఇసుకలు ఏం జరిగింది మద్యంలో ఏం జరిగింది ఇవన్నీ చాలాసార్లు మీ ఇళ్ల ప్లాట్లో మీరు ఎంత మింగేశారు భూ కబ్జాల ద్వారా కానివ్వండి బిల్డ్ ఏపీ పేరు ఎంత మింగుతూ ఉన్నారు కానివ్వండి వివిధ ప్రాజెక్టులో ఏం చేస్తూ ఉన్నారు ఇవన్నీ చాలాసార్లు మాట్లాడుకున్నాం కానీ ఇవాళ అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు పడుతున్నటువంటి ఆందోళనని గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు అంటే అనేక కుంభకోణాల్లో వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి మీరు మధ్యలో వేల కోట్లు ఇళ్ల ప్లా ఇళ్ల ఇట్లా రకరకాలుగా వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి మీరు అత్యంత నీచంగా పేదవాడికి అండి పేదవాడికి ఇచ్చేటటువంటి ఆ కాంపెన్సేషన్ లో కూడా దోచుకుంటే ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇవాళ గత కొద్ది రోజులుగా పోలవరం నిర్వాసితులు ఆర్ అండ్ ఆర్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి తమకు రావాల్సినటువంటి కాంపెన్సేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు పోలవరం ప్రాజెక్ట్ని పూర్తిగా మీరు ఎలాగో అటకెక్కిచ్చారు ఇప్పటి వరకు వాటి ఎస్టిమేట్స్ ఆమోదింప ఆమోదింపజేయలేదు గతంలో మేము యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకి మేము టెక్నికల్ అడ్వైజరీ కమిటీతో ఎస్టిమేషన్స్ చేస్తే దాదాపు ముప్పై మూడు వేల కోట్లు ల్యాండ్ ఎక్విజన్ అండ్ ఆర్ఎండ్ ఆర్కి ఆమోదింప చేస్తే ఇవాళ ఆ ల్యాండ్ ఎక్విజషన్ ఆర్ఎండ్ ఆర్ ఇటుతుంది ఎవరికి తెలియ ఇట్లా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఆ ఎస్టిమేషన్స్ ని ఆమోదింప చేసుకోలేకపోయారు ఎంతసేపు మీ కేసుల కోసం ఢిల్లీ చుట్టూ తిరగటమే కానీ ఇవాళ పోలవరం ప్రాజెక్టు గురించి కానీ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల గురించి కానీ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి పేదవాడికి ఇవ్వాల్సినటువంటి ఆర్ అండ్ ఆర్ డబ్బుల గురించి కానీ ఏ రోజన్నా మీరు గట్టిగా మాట్లాడారా కేంద్ర ప్రభుత్వంతో ఏ రోజన్నా గట్టిగా నిలదీశారా ఎందుకు నిలదీస్తారు సార్ ఇక్కడ మీరు ఆర్ అండ్ ఆర్ పేరుతో కూడా మీ జేబులు నింపుకుంటున్నారు కదా అక్కడ ఉన్నటువంటి మీ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆఖరికి అత్యంత నీచంగా ఆర్ అండ్ ఆర్ ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత నీచంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఈ వైసీపీ ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరూ కూడా ఆఖరికి పోలవరం ఆర్ అండ్ ఆర్ పేదవాడికి దక్కాల్సినటువంటి డబ్బును కూడా వాళ్ళకి దక్కనివ్వకుండా పేద గిరిజనులకు చెందాల్సినటువంటి డబ్బును కూడా వాళ్ళకి దక్కనివ్వకుండా భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు ఇవాళ ఆ వాస్తవాన్ని కూడా ఆధారాలతో సహా ఇవాళ ఏది మాట్లాడినా మేము కాగితాలు లేకుండా మాట్లాడడం ఆధారాలు లేకుండా మాట్లాడడం అటువంటి సంస్కృతి మాకు లేదు వైసీపీ నాయకుల్లాగా ఏది పడితే అది మాట్లాడి బురద జల్లే కార్యక్రమాలు మేము చేయం ఇవాళ గతంలో వాళ్ళు చెప్పినట్టు ఆరు లక్షల కోట్లు అవినీతి చేశారు పోలవరాన్ని ఒక ఏటీఎంగా వాడుకున్నారని అనేక రకాలైనటువంటి అబద్ధాలు చెప్పి బురదజల్లి ఇప్పటి వరకు ఒక్క పైసా అవినీతి కూడా రుజువు చేయలేకపోయారు కానీ గత రెండు సంవత్సరాల కాలంగా మేము ఆధారాలతో ప్రతి నిత్యం కూడా ప్రతి ఒక్క అవినీతి కుంభకోణాన్ని ఆధారాలతో బయట పెడుతూనే ఉన్నాం ఇవాళ పోలవరం ఆర్ కి సంబంధించి కూడా ఇవాళ నేను కొన్ని ఆధారాలు ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతున్నాను దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇటువంటి పనికి మాలిన ముఖ్యమంత్రి అత్యంత నీచంగా పేద గిరిజనులకు దక్కాల్సినటువంటి డబ్బును కూడా ఎలా దారి మళ్లిస్తున్నాడో ఇవాళ నేను ప్రవేశపెట్టబోతున్నటువంటి ఆధారాల ద్వారా దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి ఇవాళ ఇక్కడ రెండు కేసులు రెండు ఉదాహరణలు మేము ముందు ఉంచదలుచుకున్నా ఇది పోలవరం ఆర్ అండర్కి సంబంధించి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ కాపీ దీనిలో రెండు పేర్లు ఒకటి వచ్చేసి మచ్చ మహాలక్ష్మి గారికి పేరు మీద పదకొండు ఎకరాల భూమికి కోటి పదహారు లక్షల డబ్బు ఆమోదిస్తున్నట్టు ఒక ప్రొసీడింగ్స్ విడుదల చేశారు డేటెడ్ పదమూడు ఏడు రెండు వేల ఇరవై థర్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ కోటి పదహారు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల ఒక్క రూపాయి మచ్చ మహాలక్ష్మి గారి పేరు మీద జులై పదమూడు రెండు వేల ఇరవైనా ఈ ప్రొసీడింగ్స్ అండి దీనిలో బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఫైవ్ జీరో వన్ డబల్ జీరో త్రీ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ నైన్ ఫోర్ ఫైవ్ జీరో బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఉంది ఈ బ్యాంక్ అకౌంట్ కూడా హెచ్డిఎఫ్ బ్యాంకు లో ఓపెన్ చేశారండి హెచ్డిఎఫ్సి గారి పేరు మీద ఇదిగోండి బ్యాంక్ అకౌంట్ కాపీ ఆవిడ సంబంధించినటువంటి అకౌంట్ వివరాలు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే తెలుసా సార్ ఏ రోజైతే ఈ ప్రొసీడింగ్స్ రిలీజ్ చేశారో మచ్చా మహాలక్ష్మి గారి పేరు మీద కోటి పదహారు లక్షలకి అదే రోజు బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు సార్ సేమ్ డే దీనిలో క్లియర్గా అకౌంట్ ఓపెనింగ్ డేట్ థర్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ప్రొసీడింగ్స్ ఇచ్చిన రోజు థర్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ అంటే అప్పటి వరకు అసలు ఆ మహిళ పేరు మీద అకౌంట్ కూడా లేదు ఏ రోజైతే వీళ్ళు ప్రొసీడింగ్స్ ఇచ్చారో అదే రోజు అకౌంట్ కూడా ఓపెన్ చేశారు అకౌంట్ ఓపెన్ చేసి కోటి పదహారు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల ఒక్క రూపాయి ఇవాళ మచ్చా మహాలక్ష్మి గారి ప్రమేయం లేకుండా ఇవాళ ఆవిడ పేరు మీద ఒక ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి దానిలోకి కోటి పదహారు లక్షల ఎనభై ఆరు వేలు ట్రాన్స్ఫర్ చేశారండి దీనికి ఏ దేనికి గాను సర్వే నెంబర్ డెబ్బై ఎనిమిదిలో పదకొండు ఎకరాల భూమి మరి మచ్చా మహాలక్ష్మి గారి పేరు మీద ఉన్నట్టు వీళ్ళు ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చి చేశారు సరే ఈ సర్వే నెంబర్ డెబ్బై ఎనిమిది యొక్క వాస్తవాలు కనుక మనం చూసినట్లయితే ఫామ్ నైన్ అండి ఇది ఇది ఫామ్ నైన్ కాపీ ఈ ఫామ్ నైన్ కాపీలో ఏ సర్వేలో ఎవరి పేరు మీద ఎంతెంత భూమి ఉంది ఈ సంబంధించి మొత్తం వివరాలన్నీ కూడా ఉంటాయండి దానిలో వీళ్ళు ఏ సర్వే నెంబర్ అయితే మెన్షన్ చేసి వీళ్ళు ఈ కాంపన్సేషన్ కోటి పదహారు లక్షల హెచ్డిఎఫ్సి బ్యాంక్లోకి తరలించారో ఆ సర్వే నెంబర్ డెబ్బై ఎనిమిదిలో పదిహేడు పాయింట్ రెండు మూడు ఎకరాలు అన్క్లెయిమ్డ్ ల్యాండ్ కింద మెన్షన్ చేసి ఉండండి పదిహేడు పాయింట్ రెండు మూడు ఎకరాలు అన్క్లెయిమ్డ్ ల్యాండ్ అండి అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదండి అన్క్లెయిమ్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో అంటే ఎవరి పేరు మీద కూడా లేనటువంటి భూమి దాదాపుగా పదిహేడు పాయింట్ రెండు మూడు ఎకరాలు ఏదైతే ఉందో సర్వే నెంబర్ డెబ్బై ఎనిమిదిలో ఆ భూమిని మచ్చా మహాలక్ష్ లక్ష్మి గారి పేరు మీద పదకొండు ఎకరాలకి వీళ్ళు ఆర్ అండ్ ఆర్ కాంపన్సేషన్ కోటి పదహారు లక్షల ఎనభై ఆరు వేలు రాసేసి ఏ రోజైతే ప్రొసీడింగ్స్ ఇచ్చారో ఆ రోజున హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసేసి ఆ అకౌంట్లోకి ఈ డబ్బుని ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది దానికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ అదే అదేవిధంగా సర్వే నెంబర్ డెబ్బై ఎనిమిదిలో అన్క్లెయిమ్డ్ ల్యాండ్ కింద ఉన్నటువంటి వివరాలు కానివ్వండి అదేవిధంగా ఏ రోజైతే ఈ ప్రొసీడింగ్స్ ఇచ్చారో ఆ ప్రొసీడింగ్స్ యొక్క వివరాలు అన్నీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు పెడుతూ ఉన్నాం దీన్ని బట్టి మీరు మీకు ఏం అర్థం అవుతుందో ఒకసారి మీరు అర్థం ఆలోచించాలి ఒకసారి ఒకసారిగా మీరు చూసినట్లయితే అడంగల్ పహాని ప్రకారం యాక్చువల్గా మచ్చ మహాలక్ష్మి గారి పేరు మీద ఉన్నది కేవలం ఎకరా భూమి మాత్రమే కానీ వీళ్ళు పదకొండు ఎకరాలు అంటే ఈ అన్క్లెయిమ్ ల్యాండ్లో ఉన్నటువంటి ఆ పదిహేడు ఎకరాల్లో ఉన్నటువంటి ఆ పది ఎకరాల భూమిని కూడా మచ్చ మహాలక్ష్మి గారు కలిపేసి పదకొండు ఎకరాలకి కాంపన్సేషన్ కొట్టేయటం జరిగింది గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక రెండోది ఇంకా ఇంకొక అకౌంట్ కూడా ఉందండి ఇది మదకం సావిత్రి గారు మదకం సావిత్రి గారి పేరు మీద తొంభై తొమ్మిది లక్షల ఏడు వేల నూట ముప్పై ఐదు రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారండి ఇది కూడా సేమ్ పదమూడు ఏడు రెండు వేల ఇరవై అదే రోజున ఏ రోజైతే మహాలక్ష్మి గారి ఇష్యూ జరిగిందో అదే రోజున పదమూడు ఇటుగొని దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ కాపీ దానిలో సర్వే నంబర్ నలభై ఐదు సర్వే నెంబర్ డెబ్బై ఏడు సర్వే నెంబర్ ముప్పైలో ఉన్నటువంటి తొమ్మిది పాయింట్ ఒకటి మూడు ఎకరాల భూమిని సంబంధించి తొంభై తొమ్మిది లక్షల ఏడు వేల నూట ముప్పై ఐదు రూపాయలు మదకం సావిత్రి గారి పేరు మీద హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ అకౌంట్ కూడా అదే రోజు అండి ఏ జూలై పదమూడు అయితే ప్రొసీడింగ్స్ ఇచ్చారో అదే రోజు సేమ్ డేట్ థర్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఇదిగోండి అకౌంట్ వివరాలు సేమ్ నా మదకం సావిత్రి గారి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి ఆవిడ అకౌంట్లోకి ఎన్ని తొ ఎంత అండి తొంభై తొమ్మిది లక్షల ఏడు వేల నూట ముప్పై ఐదు రూపాయలండి దాదాపు అన్క్లెయిమ్ ల్యాండ్ మీరు చూసినట్లయితే ఈ అన్క్లెయిమ్ ల్యాండ్ వివరాల్లో కనుక వెళ్తే మళ్ళీ కూడా చాలా స్పష్టంగా ఇదిగోండి ఆ ఫామ్ లో సర్వే నంబర్ ముప్పైలో నాలుగు ఎకరాలు సర్వే నంబర్ నలభై ఐదులో నాలుగు పాయింట్ రెండు తొమ్మిది ఎకరాలు సర్వే నెంబర్ డెబ్బై ఏడులో పాయింట్ ఒకటి ఆరు ఎకరాలు అన్క్లెయిమ్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో దీనిలోంచి తొమ్మిది ఎకరాల చిల్లర ఈ సావిత్రి గారి పేరు మీద ఆర్ అండ్ ఆర్లో రాసేసి దాదాపుగా తొంభై తొమ్మిది లక్షలు సర్వే నంబర్ నలభై ఐదు డెబ్బై ఏడు ముప్పై ఆ మూడు సర్వే నెంబర్లు కూడా అన్క్లెయిమ్డ్ ల్యాండ్ కింద ఉందండి ఎక్కడా కూడా బెనిఫిషరీ పేరు లేదు ఫామ్ లో అన్క్లెయిమ్డ్ ల్యాండ్ ఇక్కడ ఒక పాయింట్ మీకు అందరికీ కూడా తెలియజేయాలండి అన్క్లెయిమ్ ల్యాండ్ కనుక ఎవరికి ఎవరి పేరు మీద మనం ఆర్ అండ్ ఆర్ కాంపెన్సేషన్ ఇవ్వాలంటే దానికి కలెక్టర్ గారి ప్రొసీడింగ్స్ అవసరం కలెక్టర్ గారి ప్రొసీడింగ్స్ కానీ లేదంటే కోర్టు ప్రొసీడింగ్స్ కానీ ఉండాలి అప్పుడే మనం ఈ అన్క్లెయిమ్డ్ ల్యాండ్ని ఎవరి పేరు మీద కూడా ఇవ్వగలం కానీ ఇవాళ ఒక ఆర్డీఓ స్థాయి అధికారి సంతకంతో ఇవాళ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఈ బాలరాజు అనే వ్యక్తి వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారో అతను అక్కడ పిఓగా పనిచేస్తున్నటువంటి ఆర్వి సూర్యనారాయణ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ రకంగా తప్పుడు అకౌంట్లు సృష్టించి ఈ డబ్బునంతా కూడా ఈ రెండు అకౌంట్లలోనే మనకి దాదాపుగా రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఇతర వీళ్ళ పేర్ల మీద హెచ్డిఎఫ్సి లో అకౌంట్లు ఓపెన్ చేసి ఆ డబ్బుని తరలించడం జరిగింది ఈ తరలించినటువంటి డబ్బు కూడా మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ డబ్బు కూడా ఏ రోజులు డిపాజిట్ అయింది ఏ రోజులు విత్డ్రా చేశారో కూడా ఉంది ఈ జులై జూలై రెండు వేల ఇరవై ఇందాక నేను చెప్పినట్టు జూలై పదమూడున అకౌంట్ ఓపెన్ చేశారు సార్ పద్నాలుగు డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవైనా మచ్చా మహాలక్ష్మి గారి అకౌంట్లోకి కోటి పదహారు లక్షలు డిపాజిట్ అయింది ఆ డిపాజిట్ అయినటువంటి డబ్బుని మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన ముప్పై లక్షలు విత్డ్రా చేశారు డిసెంబర్ ఇరవై రెండో తేదీన రెండు వేల ఇరవై నలభై లక్షలు డిసెంబర్ ఇరవై మూడున పది లక్షలు దాదాపు డెబ్బై ఎనభై లక్షల దాకా ఈ కోటి పదహారు లక్షల్లోంచి మరి విత్డ్రా చేసినట్టు మనకి ఇక్కడ ఆధారాలు వస్తున్నాయి అదేవిధంగా తొంభై తొమ్మిది లక్షలు ఏదైతే మడకం సావిత్రి గారి లో వేసారో అది జులై డిసెంబర్ పద్నాలుగున అంటే సేమ్ సేమ్ డేట్న రెండు అకౌంట్స్లో కూడా క్రెడిట్ అయిందండి డిసెంబర్ పద్నాలుగు మద మచ్చ మహాలక్ష్మి గారి అకౌంట్లోకి కోటి పదహారు లక్షలు అదే డిసెంబర్ పద్నాలుగున మడకం సావిత్రి గారి అకౌంట్లోకి కూడా తొంభై తొమ్మిది లక్షలు క్రెడిట్ చేశారు ఆ క్రెడిట్ చేసిన డబ్బుని డిసెంబర్ ఇరవై ఎనిమిది ఒక ముప్పై లక్షలు డిసెంబర్ ముప్పై ఒకటిన ఒక ఇరవై తొమ్మిది లక్షలు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన ఒక నలభై లక్షలు విత్డ్రా చేయడం జరిగింది మడకం సావిత్రి గారి అకౌంట్ నుంచి మా వద్ద ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ డబ్బుని వివిధ రకాలైనటువంటి వివిధ వేరే అకౌంట్స్ లో కూడా ఆల్రెడీ ట్రాన్స్ఫర్స్ కూడా చేశారు ఈ రెండు అకౌంట్స్ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు అకౌంట్స్ కనుక మనం ఒకసారి కనుక వెరిఫై చేస్తే సో ఈ రెండు రెండు అకౌంట్స్ పైన కూడా విచారణ జరగాలి ఈ అకౌంట్స్ లోకి వచ్చిన డబ్బు ఎవరెవరి అకౌంట్ లోకి తరలి వెళ్ళిందో మా వద్ద ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ మడకం సావిత్రి గారికి కానివ్వండి మచ్చ మహాలక్ష్మి గారికి కానివ్వండి అసలు అకౌంట్ ఓపెనింగ్ గురించి కానీ డబ్బు గురించి కానీ వాళ్ళకి పైసా కూడా చేరలేదు వాళ్ళ పేర్లను అడ్డం పెట్టుకుని తప్పుడు రికార్డులు సృష్టించి వాళ్ళకి కాంపన్సేషన్ వాళ్ళ అకౌంట్స్ లో వేసి వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ లో ఇతర అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేశారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మడకం సావిత్రి గారి ఇది బ్రాంచ్ కూడా భద్రాచలం బ్రాంచ్ అండి భద్రాచలం బ్రాంచ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మడకం సావిత్రి గారి అకౌంట్ నెంబర్ కూడా క్లియర్ గా ఉంది ఫైవ్ జీరో వన్ డబల్ జీరో త్రీ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ అకౌంట్ లోకి దాదాపు తొంభై తొమ్మిది లక్షలు డిపాజిట్ చేశారు అదే విధంగా మచ్చ మహాలక్ష్మి గారు భద్రాచలం బ్రాంచ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో అకౌంట్ నంబర్ ఫైవ్ జీరో వన్ డబల్ జీరో త్రీ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ నైన్ ఫోర్ ఫైవ్ జీరో ఈ అకౌంట్ లోకి దాదాపు కోటి పదహారు లక్షలు ఈ రెండు అకౌంట్లో రెండు కోట్ల పదిహేను లక్షలు అక్కడ పోలవరం అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే బాలరాజ్ కానివ్వండి ఈ పిఓ ఈ సూర్యనారాయణ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారు వీళ్ళిద్దరు కూడా కుమ్మక్కయ్యి న్యాయంగా పేదవాడికి పేద గిరిజనులకి దక్కాల్సినటువంటి డబ్బుని కోట్లాది రూపాయలు దోచుకుని తింటా ఉన్నారు మొన్న అనిల్ యాదవ్ ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ యాదవ్ పోలవరం దగ్గరికి వెళితే అక్కడ ఆర్ఎండ్ ఆర్ కోసం నిర్వాసితులు నిలదీశారు ఆ రోజునేమో కాకమ్మ కబురు చెప్పాడు ఈ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తాం అని ఏంటయా మీరు ఇచ్చేది ఇంకా పేదవాడికి దక్కాల్సిన డబ్బు ఈ రకంగా కొట్టేస్తారా మీరు ఇవాళ ప్రతి ఒక్కటి ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా పేద నిర్వాసితుల పక్షాన పేద గిరిజల పక్ష గిరిజనుల పక్షాన తెలుగుదేశం పార్టీ పక్షాన ఆధారాలతో నేను నిలదీస్తున్నా ఏమి సమాధానం చెప్తారు సార్ సిగ్గుందా అసలు మీకు పేద గిరిజనులకి దక్కాల్సినటువంటి డబ్బు లూటీ చేస్తారా వాళ్ళ పేర్లతో అకౌంట్లో ఓపెన్ చేసి ఇతర అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తారా ఇంకా కూడా మరిన్ని ఆధారాలు బయట పెడతాం ఎవరెవరి అకౌంట్లోకి ఎంత ఎంత తరలిపోయిందో మేము డిమాండ్ చేస్తాం దీనిపైన ఒక సిబిఐ ఎంక్వైరీ పడాలి అసలు పోలవరం నిర్వాసితులకి దక్కాల్సినటువంటి డబ్బు ఎటు తరలి వెళ్ళిపోతుంది ఈ వైసీపీ నాయకులు ఎలా దోచుకుని తింటా ఉన్నారు ఇవాళ నేను రెండు అకౌంట్లకు సంబంధించి నేను ఆధారాలన్నీ కూడా బయట పెట్టా అన్క్లెయిమ్డ్ ల్యాండ్ గా ఉన్నటువంటి రికార్డ్స్ లో అన్క్లెయిమ్డ్ ల్యాండ్ గా ఉన్నటువంటి భూమిని కొంతమంది పేర్ల మీద వీళ్ళు కాంపన్సేషన్ కి ప్రొసీడింగ్స్ ఇచ్చి సరైనటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా కలెక్టర్ గారి ప్రొసీడింగ్స్ లేకుండా కోర్టు ప్రొసీడింగ్స్ లేకుండా అసలు ఆ బెనిఫిషరీస్ కూడా తెలియకుండా ఆ సావిత్రి గారికి కానీ మహాలక్ష్మి గారికి కానీ తమ పేర్ల మీద కోటి పదహారు లక్షలు తొంభై తొమ్మిది లక్షలు వాళ్ళ అకౌంట్ లో పడినట్టు తెలియదు వాళ్ళ అకౌంట్ నుంచి ఆ డబ్బు తరలినట్టు కూడా తెలియదు అంటే పేద గిరిజనుల పేర్ల మీద మీరు ఇటువంటి తప్పుడు అకౌంట్లు ఓపెన్ చేసి పోలవరం నిర్వాసితులకి న్యాయంగా దక్కాల్సినటువంటి డబ్బంతా దోచుకుంటూ ఉన్నారు ఈ కఠోరమైనటువంటి నిజాన్ని ఈ వాస్తవాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి ఎవరు పోలవరం ప్రాజెక్ట్ను అడ్డం పెట్టుకుని దోచుకుని తింటా ఉన్నారో తెలుసుకోండి ఒక పక్కన కాంట్రాక్టర్ల పేరుతో అక్కడ ఉన్నటువంటి పనుల పేరుతో దోచుకుని తింటా ఉన్నారు మొన్న మధ్యన పదహారు వందల కోట్ల ఎస్టిమేషన్స్ పెంచేశారు ఇంకేముంది ఏదో జరిగిపోయింది చంద్రబాబు నాయుడు గారు అది చేసేసారు ఇది చేసేసారు పోలవరంలో ఒక ఏటీఎం లాగా వాడుకున్నారన్నారు కదా సార్ ఇవాళ ఏటీఎం సరిపోతుంది సార్ అంతకు మించిపోయారు మీరు మీరు చేసినటువంటి ఆరోపణ ఒక్కటి కూడా రుజువు చేయలేకపోయారు ఎందుకంటే నీతిగా నిజాయితీగా రోజున ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా పోలవరం ప్రాజెక్ట్ ని ఒక సంకల్పంతో ఆయన పూర్తి చేసే ప్రయత్నం చేశారు డెబ్బై శాతం పూర్తి చేశారు కూడా అటువంటిది మీరు ఈ రెండు సంవత్సరాల కాలంలో మొన్నే సమాచార హక్కు చట్టం ద్వారా మేము తెలుసుకుంటే కేవలం ఎనిమిది వందల కోట్ల మీరు ఖర్చు పెట్టింది మేము ఐదు సంవత్సరాల దాదాపు పన్నెండు వేల కోట్లు మేము పోలవరానికి ఖర్చు పెడితే మీరు ఎనిమిది వందల కోట్లు ఇంకొక పక్కన పేద ప్రజల డబ్బుని లూటీ చేస్తూ ఉన్నారు ఆర్ అండ్ డబ్బు గిరిజనులకు చెందాల్సినటువంటి డబ్బుని లూటీ చేస్తూ ఉన్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే కేంద్ర జలశక్తి మినిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అథారిటీ అదేవిధంగా సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ వీళ్ళందరూ కూడా తక్షణమే దీనిపైన ఎంక్వైరీ చేయాలి అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ వేయాలి ఇవాళ అత్యంత నీచంగా ఏ రకంగా అయితే శాండ్లో ల్యాండ్లో వైన్ లో లిక్కర్ లో అన్ని రకాలుగా కూడా దోచుకుని తింటూ ఆఖరికి పాలల్లో అంబులెన్సుల్లో కూడా దోచుకుని తింటున్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్రానికి ఒక జీవనాడి అయినటువంటి ఈ పోలవరం ప్రాజెక్ట్ లో కూడా అత్యంత నీచంగా పేదవాడికి చెందాల్సినటువంటి ఆర్ అండ్ ఆర్ డబ్బును కూడా దోచుకుని తింటూ ఉన్నాడు ఇది రెండు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఘనకార్యం తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయట పెట్టకుండా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నటువంటి దిక్కుమాలిన ఐడియాలన్నీ వేస్తుంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ ఎలా దోచుకుందాం పేదవాడి డబ్బు ఎలా గుంజుకుందాం ఇంకొక పక్కన బయటికి మాత్రం నవరత్నాలు పేదవాడికి అసలు నేను అంత చేస్తున్నా ఇంత చేస్తున్నా ఏంటో నువ్వు చేసేది ఏంటి నువ్వు చేసేది చిల్లర డబ్బులు ఇసిరేసి వాళ్ళ మొక్కాన ఆ సంక్షేమ పథకాల్లో కూడా మళ్ళీ లూటి అక్కడ కూడా నువ్వేమో గొప్పగా ఆ నవరత్నాలని కూడా నకిలీ రత్నాలను ఆల్రెడీ ప్రూవ్ చేస్తాం ఇవాళ పేదవాడికి చేయాల్సింది చేయకపోగా రెండో పక్కన వాళ్ళ డబ్బును వాళ్ళ పేరులతో ఇన్ని కోట్ల రూపాయలు దోచుకుంటావా ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అనిల్ యాదవ్ని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సచ్చల రామకృష్ణ రెడ్డి ప్రతిదానికి తోకూపుకుంటూ వస్తారు కదా తాడేపల్లి ప్యాలెస్ పెద్ద పాలేరు రా సచల రామకృష్ణారెడ్డి రా ఇవాళ మీడియా ముందుకు రా ఇవాళ ఎవిడెన్స్లన్నీ బయట పెట్టా చెప్పు సమాధానం దీనికి సాయంత్రం నాలుగు గంటలకు పెడతావా ఐదు గంటలకు పెడతావా నువ్వు పెడతావా లేకపోతే నీ ఇరిగేషన్ మంత్రి అనిల్ యాదవ్ పెడతారా ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందుకు రండి ఇవాళ ఆధారాలతో సహా బయట పెట్టా మీ యొక్క లూటీని దీనికి ఏమి సమాధానం చెప్తారో చెప్పండి మీరు సమాధానం చెప్పకుండా ముఖం చాటేసినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు దీనిపైన తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఈ అకౌంట్లో డబ్బు ఎవరి అకౌంట్లోకి తరలి వెళ్ళిపోయింది ఆ అకౌంట్ దారులు ఎవరు ఆ అకౌంట్ హోల్డర్స్ వెనక్కున్న నడిపిస్తుంది ఎవరు ఏ రకంగా ఈ డబ్బు లూటింగ్ జరుగుతుందో దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరగాలి ప్రాథమికంగా మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా ఇవాళ ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం కాబట్టి దయచేసి ప్రజలు అర్థం చేసుకోండి ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా అవినీతిమయమైనటువంటి ప్రభుత్వం అవినీతి బురదలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఒక ఆర్థిక ఉగ్రవాదమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయినంత ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా ప్రతినిత్యం ఇవాళ ప్రభుత్వ ఖజానాని ఏ విధంగా లూటీ చేయాలి పేదవాడి డబ్బుని ఏ రకంగా లూటీ చేయాలన్న ఒక ఆలోచనతోనే వాళ్ళ తమ సమయాన్ని వృధా చేస్తున్నాడు ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఏ రోజైతే ఈ తతంగం అంతా జరిగిందో జులై రెండు వేల ఇరవై అప్పుడు కోవిడ్ ఫేజ్ వన్ లో ఉన్నాం ఫస్ట్ ఫేజ్ కరోనా అప్పుడు లాక్డౌన్ లాక్డౌన్ ఉన్నటువంటి పరిస్థితి అంటే కోవిడ్ టైంలో లాక్డౌన్ ఉన్నటువంటి పరిస్థితులు ఇటువంటి తప్పుడు పనులు మీరు చేసేది అంటే ప్రజల ప్రాణాలపైన కోవిడ్ నియంత్రణ పైన మీ దృష్టే ఉండదు ఎంతసేపు ఎంత దోచుకుందాం ఎక్కడి నుంచి దోచుకుందాం మన జేబులు ఎలా నింపుకుందాం ఈ రకమైనటువంటి తప్పుడు పనులు చేసి కోవిడ్ పైన ఎటువంటి దృష్టి పెట్టకుండా ఆసుపత్రిలో ఉన్నటువంటి సౌకర్యాలు పెంచకుండా మీ సమయానంతా ఇటువంటి అవినీతి కుంభకోణాలపైన వృధా చేశారు కాబట్టి ఇవాళ సెకండ్ ఫేజ్ లో ఇంత నష్టపోయింది రాష్ట్రం ఇన్ని వేల మంది అకారణంగా మరణించారు కోవిడ్ ఫేజ్ వన్ లో ఇటువంటి తప్పుడు పనులు చేయకుండా మీరు ప్రజల ఆరోగ్యం పట్ల ఆసుపత్రుల పట్ల మీరు దృష్టి పెట్టుంటే వాళ్ళ పరిస్థితి ఉండేది కదయ్యా ఉండేది కాదు కదా జగన్మోహన్ రెడ్డి నీ టైం అంతా కూడా ఇటుకే సరిపోతుంది కదా పోలవరంలో ఎంత దోచుకుందాం అక్కడ ఎంత దోచుకుందాం ఇక్కడ ఎంత దోచుకుందాం ఇదే కదా పొద్దున లెగిస్తే నీ ఆలోచన అంత ఇదే మళ్ళీ ఫుల్ పేజ్ యాడ్లు ఇంకొక పక్కన కాబట్టి ఈ రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తన సమయాన్నంతా కూడా తన అవినీతి కుంభకోణాలపైన వృధా చేస్తూ ఎక్కడా కూడా ప్రజల్ని పట్టించుకోకుండా ఆఖరికి కోవిడ్ లాక్డౌన్ టైంలో కూడా ఈ రకమైనటువంటి తప్పుడు పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు వాళ్ళ ఆధారాలని మేము ముందుంచాం కాబట్టి ఇప్పటికైనా మీరందరూ కూడా ఈ ప్రభుత్వం యొక్క నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలని కోరుతూ అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని సెంట్రల్ వాటర్ కమిషన్ ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖను కూడా మేము కోరుతూ ఉన్నాం గజేంద్ర సింగ్ షెకావత్ గారు గౌరవనీయులు కేంద్ర మంత్రి గారిని కూడా మేము కోరుతూ ఉన్నాం ఈ ఆర్ అండ్ ఆర్ కాంపన్సేషన్ విషయంగా పూర్తిగా మీరు సమగ్రమైనటువంటి విచారణ జరపాలి అక్కడ పీఓగా పనిచేస్తున్నటువంటి సూర్యనారాయణ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు బాలరాజు గాని వీళ్ళిద్దరు కూడా కుంభక్కే ఏ రకంగా ఇటువంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు దీని వెనుకున్నట్టు వెనకుండి నడిపిస్తున్నది ఎవరో ఈ వాస్తవాలన్నీ కూడా ఇంకా కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి అవసరమైతే అయితే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించైనా ఇటువంటి కుంభకోణానికి పాల్పడినటువంటి వ్యక్తులందరినీ కూడా పట్టుకుని కఠినంగా శిక్షించి న్యాయంగా అక్కడ పేద ప్రజలకి పేద గిరిజనులకి దక్కాల్సినటువంటి ఆర్ అండ్ ఆర్ డబ్బుని సక్రమంగా ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఇంకా కూడా విస్తృతంగా ఈ కోవిడ్ ఈ ఉధృతి తగ్గిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో కూడా ఆ ముంపు మండలాల్లో పోలవరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఆ మండలాలన్నింటిలో కూడా మేము తప్పనిసరిగా పర్యటిస్తాం ఆర్ అండ్ ఆర్ విషయంగా కానివ్వండి ఇంకా అన్ని రకాలుగా కూడా నిర్వాసితులకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావటం కోసం అనేక రకాలుగా మేము ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నాం ఎట్ ద సేమ్ టైం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా సక్రమంగా అందే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పార్టీ అన్ని రకాలుగా పేద ప్రజల గిరిజనుల పక్షాన నిలబడుతుందని చెప్పి మరొకసారి ఈ ప్రెస్ మీట్ ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి న్యూస్ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ధైర్యంగా ఉండమని చెప్తూ ఈ అవినీతి పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం దిస్ లైక్ టు